కర్నూలులో 524 భూమిపై బహిరంగ విచారణలు జరిపి 275 కుటుంబాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఫోటో జర్నలిస్టులకు సర్భారం. దళిత బంధు అందరికీ వర్తింప చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయులు. మీడియా సమావేశంలో సర్వే నంబర్ 524 కాలనీ వాసులు చంద్రశేఖర్ మహేశ్వర్ రెడ్డి నాగశేషులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రిజిస్టర్లు జరిగిన కల్లూరు గ్రామ సర్వే నంబర్ 524 భూమిలోకి నివాసితులకు ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా పబ్లిక్ విచారణ లేకుండా వాగ్బోర్డ్ భూమిగా నిర్ధారించి సుమారు 275 కుటుంబాలకు రోడ్ల పాలు చేసిన కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబుపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వే నంబరు ఓరకల్లు తాలూకా ఉన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ పట్టా ల్యాండ్ ఇచ్చింది. దీనిపై ఇది వగ్బోర్డుకు ఎలాంటి సంబంధం లేదు. వగ్బోర్డు కమిటీ వారు కూడా ఈ సర్వే నంబరు వగ్బోర్డ్ లిస్ట్ లో లేదు అని మాకు డిక్లరేషన్ గా రిటర్న్ గా ఇచ్చినాడు. ఈ మధ్య వచ్చిన సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓలు అవగాహన లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ పరిశీలించకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు ఈ బాధిత గృహ నిర్మాణం చేసుకున్న గృహస్థులను ఫ్లాట్లు పొందినటువంటి వ్యాపారస్తులను ఓనర్లను డబ్బుల కొరకు కకృతిపడి లక్షలు డిమాండ్ చేస్తూ బాధపడుతున్నారు. కాబట్టి ఈ దుశ్చర్యను మేము అందరం కలిసి ఖండిస్తూ కలెక్టర్కు వినతి పత్రం ఇస్తున్నాం. వి మహేశ్వర్ రెడ్డి అన్న గత 40 సంవత్సరాల నుండి రిజిస్టర్లు జరుగుతూ వస్తున్నాయి. దానికి ఎన్ఓసీలు ఉన్నాయి. కలెక్టర్ శశిదేవి గారు ఎన్ఓసీ ఇచ్చారు. కల్లూరు తహసీల్దార్ గతంలో ఉండబడినటువంటి ఎంఆర్ఓ గారు, తర్వాత ఇంకెవరు, శివరాముడు గారు అందరు క్లియరెన్స్ ఇచ్చారు. పోయిన ఎంఆర్ఓ ఎవరు, ఆయన కూడా ఎన్ఓసీ ఇచ్చాడు. దాని ప్రకారం రిజిస్టర్లు జరుగుతూ వచ్చినాయి. కల్లూరు సబ్ రిజిస్టర్ గారు, కల్లూరు తహసీల్దార్ గారు, కొంతమంది వగ్బోర్డ్ కమిటీ మధ్య దళారులు, వీళ్ళంతా ఏకమయ్యి దాన్ని వగ్బోర్డుగా చిత్రీకరణ చేసి లక్షలు దండుకోవాలనే ప్లాన్ చేసినారు. వాళ్ళ కుట్రలను సాగర్ చేయలేదు. దాని మీద కోర్టులో పిటిషన్ కూడా వేశాము. కోర్టులో నడుస్తుంది. వగ్బోర్డు అధికారులు ఆ కుమ్మక్కయ్య దీని విషయంలో వగ్బోర్డు మసీదు కట్టండి అని చెప్పేసి అనుమతులు ఇచ్చి కట్టించేస్తున్నారు. కోర్టులో వివాదం నడుస్తున్నా కూడా కట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చాము. ఇప్పుడు అసోసియేషన్ కమిటీ అందరం మాట్లాడుకొని పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం అన్నమాట. నా పేరు చంద్రశేఖర్. ఓకేనా? కల్లూరు గ్రామ సర్వే నెంబర్ 524లో గత 40 సంవత్సరాల నుంచి ఫ్లాట్ కలిగి అందులో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నటువంటి కుటుంబీకులు ఇంతకాలం నుంచి ఇంతవరకు రిజిస్టర్ అయ్యి దాని మీద రుణాలు పొంది నివాసం ఉంటూ హాయిగా జీవనం గడుపుకున్న సందర్భంలో ఇటీవల కాలం వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, కల్లూరు ఎంఆర్ఓ గారు, ఇటీవల వచ్చినటువంటి కల్లూరు సబ్ రిజిస్టర్ గారు రిజిస్టర్ కాకుండా ఆ 524ని నిలబెట్టేసి వారి యొక్క జీవితాల క్రయవిక్రయం జరపకుండా ఎన్నో కుటుంబాలను నిర్వాసితులను చేసి ఈరోజు అందరికీ ఆవేదన గురి చేసి అందులో నిర్వాసితుడైనటువంటి దశగిరితో ఈయన కూడా కిరసాయిలు పోసుకొని అంటించుకోవడానికి కూడా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడినటువంటి ఆ కుటుంబీకుడు ఆవేదనతో ఎంతో మంది ఇలాంటి కుటుంబాలు జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కల్లూరు సబ్ రిజిస్టర్ అని, కల్లూరు సబ్ రిజిస్టర్ కానీ, కల్లూరు ఎంఆర్ఓ గారు కానీ 524 క్లియర్ చేసి గత ఇంతకాలం నుంచి రిజిస్టర్లు క్రయ విక్రయం జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు యథాతథంగా
ఎలాంటి నివేదిక లేకుండా ఇప్పుడు జరగాలని కోరుకుంటూ మేమంతా ఇక్కడ నిర్వాసితులమైనటువంటి మేము సమయ సమయ మా యొక్క ఆవేదనను తెలుపుతూ ఏకగ్రీవంగా కలెక్టర్ ఆఫీస్ గారి సమక్షంలో వారికి వినతి సమర్పిస్తున్నాము కాబట్టి 521 యొక్క ఐక్యతను అందరి నివాసితుల యొక్క ఐక్యతను వర్ధిల్లాలని కోరుకుంటూ జై 521 యొక్క నివాసితులు జై 521 యొక్క నివాసితులు జై 521 యొక్క నివాసితులు వారికి తరలన న్యాయం చేయాలి చిత్తూరు జిల్లా గంగవరం మండలం కుర్నిపల్లి వద్ద నకిలీ బంగారం విక్రయించే ముగ్గురు ముఠా సభ్యులను వలపని పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రమేష్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి తమకు చిత్తూరు జిల్లా కానిపాకం వద్ద చెరువులో జేసీబీ ద్వారా మట్టి తీస్తుండగా మట్టికుండ కనపడిందని అందులో కిలో బరువు గల బంగార హారం దొరికిందని అదే జిల్లాకు చెందిన పల్లపు రాజుకు తెలిపారు. ఇంత బంగారాన్ని మేము అమ్ముకోలేమని మాకు కొంత డబ్బిచ్చి ఇది తీసుకోమని నమ్మబలికారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు వాడిన మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రమేష్ అనే వ్యక్తి మన చోడేపల్లి మండలం. ఇతను వెస్ట్ గోదావరి జిల్లాలో చేపల అంటే రొయ్యల చెరువు దగ్గర పనిచేస్తూ అక్కడ ఒక వంతెనపు పల్లపు రాజు అనేదంతో పరిచయం అవుతుంది. ఆ తర్వాత 1 ఇయర్ అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చేసి ఒక మన కాణిపాకం దగ్గర చెరువులో పనిచేస్తూ ఉంటే నాకు కొద్దిగా బంగారం దొరికింది. అది ఒక నగ రూపంలో ఉంది, పూసల రూపంలో పెద్దగా ఉంది అని చెప్పేసి ఇతను పల్లపు రాజుతో మాట్లాడి మీరు వస్తే ఈ బంగారం మీకు ఇస్తాము, మాకు అంత ఇంత డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి చెప్తారు. దాని విషయంలో అతను రాలేక అతను రామదుర్గారావు అని చెప్పేసి వాళ్ళ బావమరిది ఉంటే అతన్ని పంపిస్తారు ఇక్కడికి. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను ఒక ప్లేస్ చెప్పుకోకుండా ఫస్ట్ నెల్లూరు దగ్గరికి పోతారు. నెల్లూరు దగ్గర ఒక హైవేలో కలిసి బంగారం నేను చూడాలని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని చూపించి దాంట్లో నుంచి ఒక 2 పూసలు ముందుగానే ఒరిజినల్ బంగారం ఉన్నటువంటి 2 పూసలు తీసిస్తాడు. మీరు చెక్ చేసుకొని వస్తే మీరు ఓకే అంటే అప్పుడు మేము ఇది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయి చూసుకునే 2 ఒరిజినల్ తేలిన తర్వాత మేము 1 కేజీ కొంటామని చెప్తే కేజీ బేరం ఆడతారు. ఫస్ట్ 18 లక్షలు అని చెప్తారు, చివరిగా 12 లక్షలకు ఒప్పుకొని వాళ్ళు ఫస్ట్ ఇచ్చేదానికి ఒక 3 ప్లేసెస్ తిప్పుతారు.
బెంగళూరు హైవేలో ఒకసారి, బెంగళూరులో ఒకసారి, తిరుపతిలో ఒకసారి అట్లా మొత్తం తిప్పుకుంటూ మన గంగవరం లిమిట్స్లో మామణగూరు దగ్గరికి వచ్చి అక్కడ ఈ పూసలు బంగారు అంటే ఫేక్ది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నిర్ణయించుకున్న 12 లక్షల రూపాయలు తీసుకున్నారు. 12 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఒక వారానికి ఆ బంగారం చెక్ చేపిస్తే ఆ బంగారు ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. సో ఫేక్ అని తెలిసిన తర్వాత ఇతని ముద్దాల కోసం అతను ఫోన్ చేసి ట్రై చేస్తాడు, బట్ వీళ్ళు ఎవరు దొరకరు. సో దెన్ అతను మన గంగవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కేసు ఇవ్వడం జరిగింది. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణాచార్య ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి ఎస్ఐ గారు వాళ్ళ ఐడి పార్టీ అందరు కలిసి ముద్దాయిలను న్యాప్ చేయగలిగారు. వాళ్ళ ముగ్గురున్నారు, రమేష్ కుమార్ అలియాస్ రమేష్, తర్వాత ప్రభు కుమార్ అలియాస్ ప్రభు, తర్వాత చక్రి అలియాస్ శేఖర్. వీళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ మన పేర్ని క్రాస్ పేర్నిపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 9,50,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. సో ప్రజలకు చెప్పేది ఏమంటే దయచేసి ఎవరు కూడా బంగారు తక్కువ రేటుకు ఎవరు కూడా అమ్మరు, తక్కువ రేటుకు అమ్ముతారు కదా అని చెప్పేసి వచ్చేసి ప్రతి ఒక్కరు ఇష్టప్రకారం కొని మోసపోవద్దు. ఇది ప్రజలకు దాన్ని బాగా గమనించి నిజమైన బంగారం అవునా కాదా అని చెప్పేసి మొత్తం బంగారం తీసుకుని పోయి చెక్ చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి బంగారంలో ఉన్నటువంటి ఏదో ఒక పాత్ర, ఒక చిన్న పూసనో లేకుండా ఒక చిన్న నగనో తీసుకుని పోయి అది ఒరిజినల్ బంగారం అనుకుని చెప్పేసి రిమైనింగ్ బంగారం అంతా కొనడం చాలా తప్పు. ప్రజలు దీనిపైన జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఫోటో జర్నలిస్టులకు ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య సన్మానించారు. ఫోటో జర్నలిస్టుల సేవలు ఎనలేని సేవలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ నాయకుల ప్రతిబింబాలను తీసేందుకు నిత్యం వీరు పనిచేస్తున్నారని, ఫోటో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య. శేఖర్ శేఖర్ కొంచెం వెనికిరా రాము, రాము కొంచెం వెనికిరా. అన్నా అన్నా హరణ్ కొంచెం వెనక్కి, హరణ్ వెనక్కి. హలో అన్నా, కొంచెం వెనక్కి చదువు, మా వాళ్ళు కనపడరు నువ్వు అయితే అటెండెంట్ పడితే. కుమార్ కుమార్ అదే పెడతాము, అదే పెడతాము. అంతా ఊరికి వచ్చి ముందు నిలబడతారు కొంచెం రైట్ ఓకే. చిరణా నవ్వు టెన్షన్ అలా నాకు మరణా 11 మంది ఉన్నారు అందరూ అన్నా అన్నా కరణ్ కరణ్ అయిపోయింది కరణ్ సార్ సార్.
వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈరోజు ప్రెస్ ఫోటోగ్రాఫర్స్తో కలిసి జరుపుకున్నాము. ఫోటోగ్రాఫర్స్ అనేది ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక విధంగా ముడిపడి ఉంటారు. అది ఒక బర్త్డే ఫంక్షన్ నుంచి, మ్యారేజ్ ఫంక్షన్స్ నుంచి, అలాగే పొలిటికల్ మా ఫీల్డ్లో కానీ, కష్టమైన సమయాల్లో కానీ, విపత్తు వచ్చే సమయంలో కానీ, మంచి ఈ పనులు చేసే సమయాల్లో కానీ, ప్రతి చోట ఉండేది ముందుండి ఫొటోస్ తీసేసుకునేది ఫోటోగ్రాఫర్సే. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ బాగుండాలని చెప్పి ఎమ్మెల్యే పాండ్యం ఎమ్మెల్యే గారు, మరి మేయర్ గారు కూడా వాళ్ళకు దీవెనలు కానీ, వాళ్ళకు మంచి ఈ మాటలు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడు మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. శాంతి మాట్లాడుతుంటే వెళ్ళిపోతాం. ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా కర్జిల్లా మా కర్నూలు జిల్లా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫోటోగ్రఫీ అంటేనే అది ఒక స్వీట్ మెమొరీ, మంచి అందంగా వాళ్ళు ప్రకృతి పరంగా కూడా అందమైనటువంటి ఫోటోలు తీస్తే మనం ఎప్పుడైనా చూసి నెమరేసుకునేటువంటి విధంగా, అంటే గుర్తుండిపోయే విధంగా లైఫ్లో అదొక స్వీట్ మెమొరీస్. సో అటువంటి ఇవాళ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఇవాళ అందరూ చాలా హ్యాపీగా జరుపుకోవటం జరిగింది. ఎంతోమంది సీనియర్లు మన జిల్లాలో కూడా స్టేట్ వైడు, నేషనల్ వైడు అవార్డులు అందుకునే వాళ్ళు కూడా ఫోటోగ్రఫీలో ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీళ్ళకందరికి కూడా కనీస వసతులు కల్పించడానికి మా ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు గవర్నమెంట్కి సంబంధించి. అవన్నీ కూడా వాళ్లకు నెరవేరాలని, ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని. ఇవాళ పొద్దున్న లేస్తే ఏ న్యూస్ పేపర్ చూసినా వాళ్ళ వల్ల, అంటే ఫోటోస్ చూసుకొని ఆ న్యూస్ ఎట్లా ఉంది ఏం కథ అనేది, అంటే వాళ్ళ ఫోటో ద్వారానే సగం న్యూస్ కవర్ అయ్యే విధంగా ఇవాళ అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది ఫోటోగ్రఫీ అనేది. సో మరొకసారి ఈ ఫోటోగ్రాఫర్స్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విధంగా ఈ ఫోటో మనం ఏదైనా అంటే మెమరీస్ ఉండే విధంగా మనం ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా మన ఫోటో చూసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఫోటోగ్రాఫర్ వల్ల వచ్చే పరిస్థితి ఉంది. లూయిస్ ఠాకూర్ అతను దీన్ని కనిపెట్టడం, ఈరోజు ప్రపంచం అందరూ కూడా ఈ ఫోటో మనం అందరికి కూడా ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని మనం ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా అంటే అందరికంటే రాజకీయ నాయకులకు ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ అవసరం. మేము చేసే పనులు కానీ అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కూడా ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే విలేకరులు అయితే వీళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళు మమ్మల్ని ఎక్కువ పబ్లిసిటీ చేయడం అవంత, ఇంకా మేము ప్రజలకు కూడా ఏదైనా చేయడానికి పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోగ్రాఫర్స్కి అందరికి కూడా మరొకసారి వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మెదక్ జిల్లా వేల్దుర్తి మండలం బస్వాపూర్ కుక్కునూరు గ్రామాలతో పాటు వేల్దుర్తి మండలం కేంద్రంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కాసాని జ్ఞానేశ్వర్ 67వ జన్మదిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరాస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కులస్థల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, ఆయన చట్టసభల్లో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సాయి ఈరోజు జాతిరత్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 67వ జన్మదిన సందర్భంగా
ప్రతి ఊరు ప్రతి పల్లెలో అతని జన్మదినం జరుపుకుంటున్నాం సంతోషంగా. మా ముదిరాజ్ ప్రతి ఊర్లి ప్రతి వాడల జెండా ఎగరవేస్తూ ఇక నుంచి ప్రతి ఎక్కడ ప్రతి ఏరియాలో కూడా ముదిరాజుని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. మా నాయకత్వంలో మా నాయకుని నాయకత్వంలో అతని అడుగుజాడలు నడుస్తూ అతనికి మా పెద్దమ్మ తల్లి నూరేండ్లు దీవెన ఇవ్వాలని ఆ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఊరు ఊరికి ముదిరాజుని బలోపేతం చేస్తామని కోరుతున్నాం. ప్రతి ఊర్లో ఇదే విధంగా ఈరోజు కుకునూరు కానీ బస్వాపూర్ కానీ వెల్దుర్తి గ్రామంలో కానీ మా ముదిరాజ్ సంఘం ద్వారా సంఘాల కులాస్తులు అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అతని జన్మదినం సందర్భంగా అందరూ పండుగ చేసుకోవడం జరుగుతుంది. మలేబా ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.